వెల్కమ్ టు బ్యూటీస్ న్యూస్. మహమ్మద్ వసీమ్ అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు. వెల్కమ్ టు బ్యూటీస్ న్యూస్ అప్డేట్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో చివరి ఆయకట్టుగా గుర్తించి కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లకు పసుపు కుంకుమలు, పూలు, కొబ్బరికాయ, హారతి పట్టి ప్రత్యేక పూజలు చేసిన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే టిఎస్ రెడ్డి నాయక్. అదేవిధంగా గ్రామంలో నర్సరీ కొత్తగా ఓపెనింగ్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెన్నార గ్రామ సర్పంచ్ బోయినపల్లి వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డోర్నకల్ మండల ఎంపీపీ డిఎస్ బాలునాయక్ మాట్లాడుతూ, కాళేశ్వరం జలాలో పరవళ్లు తొక్కుతూ గోదావరమ్మ జలకలతో డోర్నకల్ గడ్డను నీలమయం చేసి రైతన్నలకు రెండు పంటలు పండే విధంగా బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్కు దీపావళి కల్లా నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డోర్నకల్ నియోజకవర్గ మిషన్ భగీరథుడు డిఎస్ రెడ్డి నాయక్ గారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మాట్లాడుతూ, నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడో ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదని, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మరిపెడ మండల ఏర్పాటు చేసి బహిరంగంగా సభలో కేసీఆర్ డోర్నకల్ నియోజకవర్గంలో బీడి భూములు ఎక్కువగా ఉన్నాయని, వర్షపాతం కూడా తక్కువగా ఉంటుందని, రైతు పొద్దున్నే లేచి ఆకాశం పైకి చూడకుండా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రత్యేకంగా కేసీఆర్ కోరుకున్నాడని, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం డోర్నకల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశానని, మాట ప్రకారం రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని నా తపన ఈరోజు నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల అధ్యక్షుడు నున్నా రమణ, జడ్పీటీసీ కమల చేరెడ్డి, భిక్షం రెడ్డి, యూత్ అధ్యక్షులు కాలేపు సతీష్, టౌన్ అధ్యక్షుడు వాంకుడోతు వీరన్న నాయక్, వివిధ గ్రామ సర్పంచులు మరియు తెరాస నేతలు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నాం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు వస్తాయా, మన చెరువులు నిండుతాయా, మన బతుకులు పండుతాయా అని చెప్పేసి ఎన్నో ఏళ్ళని చూస్తున్నాం. ఎన్నోసార్లు రైతులు మనకెందుకు నీళ్లు రావు, ఎప్పుడొస్తాయని ఎప్పుడొచ్చినా అడిగేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే, మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు స్టేజ్ 1 కాలువ ఇది ఆఖర్లో ఉన్నాం, ఖమ్మం బార్డర్ లో ఉన్నాం. నీళ్లు రావాలంటే ఇడికి 300 కిలోమీటర్లు రావాలి. అయితే గాని ఎన్ని మెదులు కట్టుకుని రావాలి, ఎన్ని కాలువలు మధ్యన పైన తీసేస్తే వాటిని సరి చేసుకొని రావాలి. ఎప్పుడు నీళ్లు వచ్చినా ఆ కొరివి అవతలనే వచ్చేది, ఇటు వచ్చినా ఇక్కడ రాకపోయేది. ఇక వెన్నారంకైతే చుట్ట చూపు కూడా రాకపోయేది. అటువంటి సందర్భంలో పోయిన ఎన్నికల్లో చాలా చోట్ల అటు స్టేజ్ 2 గాని ఇటు గాని అని మళ్ళీ ఎక్కడ పోయినా, సార్ మీరు ఎన్నో పనులు చేశారు, మేము కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నాం, గెలిపించుకుంటూ వస్తున్నాం, మాకు తాగడానికి నీళ్లు ఇప్పుడు మిషన్ భారతి వచ్చినాయి, రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వచ్చినాయి, డబల్ రోడ్లు వచ్చినాయి, పాఠశాలలు వచ్చినాయి, అదేవిధంగా కరెంటు వచ్చింది, సబ్స్టేషన్లు వచ్చినాయి, రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, మోడల్ స్కూళ్ళు వచ్చినాయి. ఒకటేంటి, ఏది అడిగినా మీరు చేస్తున్నారు కానీ సాగునీరు మాత్రం రాలే అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఒకటే అన్నా, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నాక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల బీడు భూమికి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలని లక్ష్యంతో పట్టుదలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది, తొందరలోనే పూర్తి కాబోతున్నది, ఆ నీళ్లు మనకు రాబోతున్నాయి. దయచేసి ఈసారి కూడా మీ అందరి అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే వచ్చే దసరా దీపావళి వరకు సాగునీరు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి డోర్నకల్ నియోజకవర్గ రైతుల కాళ్లు గడిగి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పేసి నేను ఏ ఎన్నికల సభలో అయినా చెప్పిన, ప్రతి చోట చెప్పిన, కార్యకర్తల మీటింగ్ అప్పుడు చెప్పిన, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మరిపడకు వచ్చినప్పుడు ఆ సభలో అందరి తరఫున అడిగిన, సార్ మాకు
మీ అందరి సహకారంతో అన్ని తీసుకొచ్చాం. కానీ సాగునీరు లేదు. మా వాళ్ళు ఏ తండ్రికి పోయినా ఏ ఊరికి పోయినా సాగునీరు ఏదని చెప్పేసి అడుగుతున్నాం. ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది. సాగునీరు ఇస్తే చాలు, మా రైతులు బ్రహ్మాండమైన పంటలు, రెండు పంటలు పండించుకొని వారి బతుకులు బాగు చేసుకుంటారు, వారి పిల్లలు మంచిగా చదివించుకుంటారు, వారి అప్పులు చప్పులు ఉంటే మా తీరుతాయి అని చెప్పేసి నేను ఆ రోజు అడిగినా మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన ఒకటే చెప్పిండు, సోదరులారాన్ని ఆ రోజు ప్రజానీకాన్ని ఉద్దేశించి, ఇది రెడ్డి నాయక్ బాధ్యత కాదు, ఇది నా బాధ్యత, నీళ్లు ఇచ్చేది మీ నియోజకవర్గానికి. కాళేశ్వరం ప్రాజెక్టు తొందరలో పూర్తి కాబోతుంది, మార్చి వరకు, జూన్ వరకు పూర్తి అవుతుంది. అప్పుడు ఆ నీళ్లు తీసుకువచ్చి మీ ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు చెప్పాను. దోషకరమైన రోజు, మనకు వర్షాలు లేక మనం ఎన్నో సంవత్సరాల నుండి తల్లడిల్లుతున్నాము. కానీ ఈ రోజు నుండి మనకు వర్షాలు కురవకపోయినా సమృద్ధిగా మనకు నీళ్లు వస్తున్నాయి అని రైతు ఆకాశం వైపు తలెత్తి చూసే విధంగా కాకుండా తలదించుకొని తన పనిలో తాను నిమగ్నమై ఈ రోజు వ్యవసాయంలో నిమగ్నమయ్యే విధంగా మనకు కాళేశ్వరం నీళ్లు రావడం, ఈ నీళ్లు రావడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఒకటే కాదు, మనకు మండలంలో మీరు కూడా చూస్తున్నారు, చాలా ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని చూసినా అది కాల్వ గాని రోడ్డు గాని ఏ పని చూసినా గాని అది ఒక రెడ్డి నాయక్ తోనే సాధ్యమవుతుంది. ఒక రెడ్డి నాయక్ గారే చేస్తున్నారు. మీరు కూడా కొంత ఇప్పుడు కొంతకాలం నుండి కూడా మనం సారు వెంట ఉండు, సారు వెంటనే నడుస్తూ మనం అనేక కార్యక్రమాల్లో మన మండలంలో అనేక మంది వేరే విధంగా ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ గాని ఏ సమస్య వచ్చినా ఏ చిన్న విషయాన్ని వచ్చినా మనం ఎప్పుడు సార్ దగ్గరికి ఈ సమస్య ఉంది సార్ అని అనగానే, నిన్న మేము చిన్న సార్ మాకు ఇట్లా ప్రోగ్రాం పెట్టండి అని మేము చెప్పంగానే సార్ ఒక మాటలోనే స్పందించి ప్రజల మనసును ఏ విధంగా గెలవాలి, వాళ్ళను ఎప్పటికీ వెళ్ళవేళ్ళ వాళ్లకు అందుబాటులో ఎలా ఉండాలి అని అనునిత్యం ప్రజల పైన మరియు ప్రజల పైన అనేక పట్టుదలతో పాటు తపన ఉన్న మన ఏకైక నాయకుడు రెడ్డి నాయక్ గారు. కాబట్టి మనం ఇది ఒకటే కాదు, గతంలో చాలా చూస్తున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మీరు ఏ రూపాల్లో చూసుకున్నా గానీ మనం ఎవరైనా గానీ అది లబ్ధి పొందుతున్నాం అంటే ఒక మన రెడ్డి నాయక్ ద్వారానే. ఈ నియోజకవర్గంలో నేను గొప్పగా నేను ఎంపీపీ అని చెప్పుకోవడం అనేది కాదు, మీరు మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి మీ మనసులో మీరు ఆలోచనలు చేసుకుంటే నిజంగా ప్రతి గ్రామంలో ఈ నియోజకవర్గంలో ప్రతిదీ రెడ్డి నాయక్ ద్వారానే జరిగిందా లేక వేరే నాయకులు ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యిందా అనేది మీరు ఒక్క నిమిషం ఆలోచించుకుంటే 100% ఒక రెడ్డి నాయక్ ద్వారానే ఇది సాధ్యమైనది. కాబట్టి ఇటువంటి నాయకుణ్ణి మనం ఆయన వెనక ఉండి ఆయన ఆశీస్సులు మనకు ఉండి మన నియోజకవర్గం ఇంకా ఎల్లప్పుడూ ఎల్లవేళల అభివృద్ధి పదంలో నడుస్తూ ఉండాలని, అదేవిధంగా మనం గతంలో ఈ వర్షాల గురించి మనం